చెప్పే నేను అందంగా ఉంటుంది, కొంచెం కొంచెం కాస్త తగ్గిస్తానంతే. గుండు కాదు బాబ్ బాబ్ బాబ్, నీ తర్వాత నేను కూడా చేయించుకుంటాను. తల్లే నాకు అచ్చర పడితే బాగా సల్లగా ఉంటుంది. తల్లే తల్లే ఇదేనా మా మొదట అడగరా తల్లే. కండతికి ఇదంతా నీ మంచికేనమ్మా, అర్థం చేసుకో. చేపలు మారిపోడకూడదు. ఐస్ క్రీమ్ చీచి ఇక్కడ బూచోడున్నాడు, అందుకని మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోదామమ్మా. లేమ్మా సరేనమ్మా. ఇలాంటి బొమ్మలు ఈ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా. నీకు లాలీపాప్లు ఐస్ క్రీమ్లు అన్ని తీస్తాగా, కొండముచ్చు నేనున్నానుగా. ఇటు షాబా, ఇల్లు చాలా బాగుంది కదరా. ఇవాళ నుంచి మీరిద్దరు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాటు చేశాను. వెచ్చాల మొత్తం 750 రూపాయలు 80 పైసలు అద్దె తప్ప. సరేగానే ఇట్రా. ఏంట్రా ఆరా? ఒరే ఒకప్పుడు నేను అమ్మాయిని ఉంచమన్నా నువ్వు పంపించేమన్నావు, ఇప్పుడు పేపర్లో ఫోటో పడిన దగ్గర నుంచి నేను పంపించేమన్నా రేటు పెరుగుతుందని నువ్వే ఉంచమంటున్నావు. ఓకే, ఈ వ్యాపారంలో మన లావాదేవీలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. మన ఇద్దరి మధ్య లావాదేవీలు కావాలా బావా? కావాలి బావా, కావాలి. నా మీద నీకు నమ్మకం లేదా బావా? ఈ ప్రపంచంలో నేను నమ్మనోడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది నువ్వేరా? అలాగే మనం ఎలా అనుకుంటే అలాగలాగే. అలాగలాగే అనుకోవాలంటే ఎలాగా? అలాగలాగంటే ఎలా? ఈ గొడవలని వద్దుగానే అంకెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విషయంలో 100,000 రూపాయలు వచ్చిందనుకో, నీకెంత నాకెంత? నీకు 40 నాకు 60. బయట కర్ర పెత్తనాలు చేస్తూ తిరిగినందుకు 60%, ఇక్కడ పిచ్చి దాంతో లబోదిబో నేగినందుకు 40%. అంతేగా మరి. సరే ఓ పని చెయ్యి, బయట కర్ర పెత్తనాలు చేస్తూ నేను 60% తీసుకుంటాను, ఇక్కడ పిచ్చిదాంతో వేగి నువ్వు 40% తీసుకో. ఇది చాలా అన్యాయం బావా. ఇన్నాళ్ళు నా పెట్టుబడి. ఏమిట్రా నీ పెట్టుబడి? ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నేనే కదరా బేవర్సు. చూడు, ఈ 40-60 నువ్వు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని నేను ఒక్కడే అప్పగించేసి మొత్తం డబ్బు నేనే కొట్టేస్తాను. సరేనా? దీన్ని మిత్రద్రోహం అంటారు తెలుసా? కాదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. బాగా అన్నారు. 50-50 ఇవరా? వీల్లేదు. 5,000 ఎక్స్ట్రా ఇవరా? కుదరదు. కోయోళ్ళు అడుగుతున్నాను, 500 ఇవరా? చిచి 50 రూపాయలు. 5 రూపాయలు. ఆ న్యూస్ పడిన పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చానే, ఆ పేపర్ ఖర్చు ఇవరా? ఒరే నీ నసందుకు గానీ మంచి వచ్చాడో మొత్తం నేనే భరిస్తాను, నాకు వదిలే. వద్దులేరా బాబు, నా అదృష్టం మీద నేనే చూసుకుంటాను. శ్రమకు ఫలితం లేదురా, అడుక్కున్నాను రా, 5 రూపాయలు ఇవ్వలేవు. ఒరే బాబు, నీ ఫోటో తీసి పేపర్లో వేయాలరా. నమస్తే. పైన ఏడుకొండలు వాడున్నాడు రా, మొత్తం ఆయనే చూసుకుంటాడు. కాలింది. పౌడర్ డబ్బా? కాదు, టెలిఫోన్. టెలిఫోన్ కత్తి. ఏం తెలీదు. మౌత్ ఆర్గన్. మౌత్ ఆర్గన్. ఇదేమిటి? గారిటీ.
అది కూడా తెలీదు. రాసుకునే పెన్ను వీడెవడు? మనిషి. పశువు. ఇది మాత్రం నిజంగా నిజం, లేకపోతే నిన్నెందుకు మేపుతాం? అలకడైతే గంట కొట్టడమేనా? ఎప్పుడు పడితే అప్పుడు గంట కొట్టకూడదు. నాకు కావలసి వచ్చినప్పుడే గంట కొట్టవలే, తీంగమని కొట్టవలే, కాంగమని కొట్టినా మోగడానికి బదులు మాత్రం పగిలిపోవును, నాకు వైబ్రేషన్స్ వచ్చును. ఓకే, దిగండి దిగండి దిగండి, టైం పోతుంది, రండి రండి. మన సాయంత్రం దాకా పూలుకొస్తున్నావే. తుమ్మితే తగ్గితే గంట కొడతావు, నువ్వు ఎక్కడ పడే? ఇప్పుడే స్కూల్ మొదలైంది, గంట కొడితే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు, చదువు చెడిపోద్ది. లోపల క్లాసులు మొదలైతే ఇంకా పిల్లలు కూర్చున్నావేటి, లోపల పంపించు. పెట్టాలయ్యా, మేము చెప్తాం పాఠాలు. అంటే గంట. చూడండి పిల్లలు, నాకన్నిట్లకంటే ముఖ్యమైనది టైం. గంట కొట్టగానే మీరందరూ లోపలికి రావాలి, గంట కొట్టిన తర్వాత మీరందరూ బయటికి వెళ్ళవాలి. గంట విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఎందుకు లేట్ గా వచ్చావు? క్లాస్ కి లేట్ గా వస్తే నేను ఊరుకోనని తెలుసుగా, చేయబెట్టు. మేడం. ఏంటి మేడం, ఏమైంది? ఏ మ్యాన్, ఎవరి అమ్మాయి? రౌడీతనము చేయడానికి ఇది మీ మురికివాడే కాదు స్కూల్. ఏమనుకోకండి మేడం, ఆ అమ్మాయికి పిచ్చి. ఓ మై గాడ్, ఇంకా నయం మీద పడి కరవలేదు, దేవుడు మేలు చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు గానీ నీ టాక్సీ గాని కాంపౌండ్ లోపల కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తా. యు గెట్ అవుట్. నిన్ను ఏంటో బొండి తెల్లారొస్తుంది పిచ్చి పిచ్చిగా, తనకి ఏమన్నా దెయ్యం పట్టిందా? బాగుంది, రాజాలా ఉన్నావు. చంపేస్తాను కారెకు, కారెకు కూర్చో. నువ్వంటే నాకు ఆశయం.